అందరికీ నమస్తేనల్లా. ఎప్పటి నుంచో మనకి వినబడతా ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మా తమ్ముడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకే వస్తాడు అని చెప్పేసి అప్పటి నుంచి ముచ్చట్లు పెడతానే ఉన్నాడు. ఎప్పుడు మీడియా దొరికితే మీడియా ముంగటికి వచ్చి అదే ముచ్చట చెప్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు ఎవ్వరు ఊహించని నిర్ణయం, సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడా అంటే అవునని అంటున్నారు చాలా మంది రాజకీయ వర్గాలలో ఉన్నోళ్ళు. ఆయన ఎప్పట్లెక్కనే కాంగ్రెస్లకు పోతాడు, ఇక బీజేపీకి గుడ్ బై చెప్తాడనే ముచ్చట్నే నిలబడుతుంది. ఇక దీని మీద ఈ నెల 20 నాడు ప్రకటన చేస్తారని సమాచారం కూడా ఉన్నదట. నుల్లా ఈ నెల 26 మునుగోళ్ళ సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉన్నది. అంతకు ముందు రోజే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీకి రాజీనామా ప్రకటన చేయనున్నారని ముచ్చట అయితే నిలబడుతున్నది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళా తన సొంత గూటికే పోతాడని ప్రచారం అయితే జోరు అందుకున్నది. ఎప్పుడు పార్టీ మారుతాడు, ఎప్పుడు పార్టీ మారుతాడు రాజగోపాల్ రెడ్డి, ఇక బీజేపీకి బై చెప్తుండు, బీజేపీకి గుడ్ బై చెప్తుండు అన్నప్పుడల్లా ఏ లేదు లేదు నేను ఇప్పుడేమో పార్టీ మారా అని కవరింగ్లు అయితే చేసేటోళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద మునుగోళ్ళ పోటీ చేసేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశతోనున్నాడనని ముచ్చట్లు అయితే వినబడుతున్నాయి. ఇక కొంతకాలంగా బీజేపీ నాయకత్వం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. అవును మనకు తెలుసు, బీజేపీ ఏ సమావేశాలు నిర్వహించినా ఏ సభలు నిర్వహించినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి మునుగోలు ఎలక్షన్లకు ఓడిపోయిన కానుంచెలి అసలు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు కూడా ఆయన పెద్దగా హాజరు కాలే. ఇక మొన్నటికి మొన్న ప్రధాని మోడీ బహిరంగ సభలో కూడా కోమటిరెడ్డికి అనిపించలే. ఇక బీజేపీ ఫస్ట్ లిస్ట్లో కూడా కోమటిరెడ్డికి సోటు దక్కలే, ఆయన పేరు లేదు. మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతాడా, మళ్ళీ కాంగ్రెస్ తీర్థం ఉచ్చుకుంటాడా అంటే అవునని అంటారు చాలా మంది.